అభినయ సరస్వతి నాకేమీ తెలియదమ్మా, నన్ను ఇందులో ఇరికించొద్దమ్మా. అమ్మా అయ్యగారు లక్షణంగా పరిగెడుతున్నారు కదా, మరి ఎందుకమ్మా ఏడుస్తారు? వాడు పరిగెట్టడం చూసి నేనెందుకు ఏడుస్తానరా? మరి ఇంకెందుకు? కుక్క కుక్కనేనమ్మా, నేను ఇంటి కుక్కనేనా? ఆ కుక్క కాదు నక్క, అటు చూడు. ఈ కుక్క దీని జోలికి రాడే. నేను మేడ మీద యోగా చేస్తున్నాను, వీడే కుక్కకి పాలు పోసాడు. ఒక్క గంటలో అన్యాయంగా చచ్చిపోయింది. పాలు తాగేసి నిద్ర అవుతుంది. ఆ చూడండి పొట్ట కొట్టుకుంటుంది, పొట్ట కొట్టుకుంటుంది. నేను చెప్పలే మా బామ్మ చాలా మంచోడు. ఏం లేదు అమ్మగారండి, రాత్రంతా మొరుగుతూ ఉంది కదా, అందుకని జిగిరిదండ దూది ఇచ్చానండి. దానికి కూడా జిగురుదండ దూదా? అదేంటి? గొంతులో పెట్టకుండా మిరియాలు ఎలక వేసి కాచిన పాలండి. వెరీ గుడ్. నువ్వు చల్లగా ఉండాలి. ఉంటానండి. వీడి ఇంట్లో ఉంటాడో పోతాడో నువ్వు ఇక్కడే ఉండాలి, అప్పుడే ఇంటికి మాకు క్షణానికి స్క్రిప్ట్ మార్చేస్తున్నాడు. జడ్జి కన్నా ముందు నన్ను లేపేసేటట్టున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఓ చిన్న క్వశ్చన్. ఆ రోజు నాకు జిగురుదండ దూది ఇవ్వడానికి ఒక కారణం ఉంది, ఇవాళ అదే మంది కుక్కకి ఎందుకు ఇచ్చారు? నా తుపాకీ దాని దగ్గర పడింది, తీసుకోవడానికి తెరిచింది. అందుకే నేను పడకుంటే దాన్ని పడగొట్టాను. కాలిస్తే తల నాకు. ముందు వీడిని కాల్ చేసి వీడి తల నాకు ఇచ్చే. చూడు అయ్యో మళ్ళీ వచ్చాను. ఏంటి ఎందుకు అలా పరిగెడతాడు? ఏమైందయ్యా ఎందుకు పరిగెడతాడు? కనిపెడితే అన్ని తెలుస్తుంది. ఫారెన్ భూతం వచ్చిందా? ఫారెన్ వచ్చిన దగ్గర నుంచి బాగా పాడుతున్నారు అప్పలస్వామి. నా పేరు అప్పలస్వామి కాదు, రాజమాను. ఇదేమిటా రాజమాను? మాను మొక్కలు తప్ప మంచి పేరు దొరకలేదా? ఇళయరాజా నుంచి రాజాని తీసుకుని, రెహమాన్ నుంచి మానుని తీసుకుని, రెంటిని కలిపి రాజమాను అయ్యాను. బాబు గారు పేరు మార్చి ప్రయోజనం లేదు, నేను వచ్చాను కదా. ఎందుకు నవ్వావు? నువ్వు శృతి లేకుండా పాడినందుకు. శృతి ఎవరు నువ్వు? బాబు గారు నిన్న బామర్ది బాబు గారు వంటవాడు శృతి గురించి మాట్లాడు. మీకు ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పండి, వెంటనే పంపించేస్తాను. ఇష్టం లేదంటే వెళ్ళి బాబు. వాడు నవ్వటం నచ్చల. ఏదో పాట పాడు చూద్దాం. మీరు లిస్ట్ గురించి నాకు దిగలేదు. ఇప్పుడు వీడు పాడలేదు, జడ్జితో చెప్పి గెట్ అవుట్ లిస్ట్ చేరుస్తా. మీకు పట్టించండి, నేను ఆపలేను. ఏ యాక్టర్ పాట కావాలని అడుగుతున్నా? అయినా పర్వాలేదు, వీడిని పాడమను లేదా? ఎవరు ఎవరది? నేను బాబాయ్. లేపైకి. ఫారెన్ నుంచి ఎప్పుడు వచ్చావు? పొద్దునే బాబాయ్. కాబోయే ఆల్రెడీ నా కాళ్ళ మీద పడతా వెంటయా? ఇప్పుడు మాట అన్నారే అందుకే. ఎవరేమనుకున్నా సరే మా తారకి నువ్వే కాబోయే భర్త. థ్యాంక్ యూ బాబాయ్. ఎక్కడ కనెక్షన్ ఉండడానికి వైర్ కట్ చేస్తున్నావు? కనెక్షన్ ఇవ్వడానికి కాదు, కనెక్షన్ పీకడానికి. పీకడానిక? ఏం అర్థం కావట్లేదు. ఏది? అదే ఇదిగోమ్మా టైమర్. టైమర్ ఇదేనా? ఎందుకు అలారం పెట్టానుగా? అయినా నీకు అలారం ఉంటాను, నేనున్నాను కదా. ఇదెందుకు? 8:30 దాకా పడుకుంటావా? పొద్దున్న 7 గంటలకి జడ్జి డార్జిలింగ్ వెళ్తున్నారు తెలుసు కదా. అందుకే కారు వచ్చిందన్నారు. ఆయన కారు కింద పెట్టడానికే టైం బాంబు సెట్ చేస్తున్నారు. బాంబు? మరి కాల్చి కదా చంపేది. చంపడమే నా వృత్తి, ఇలా చంపితే. కరెక్టే, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు. అవును, ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు చేతులు గ్లౌజులు తొడుకున్నాయండి. వేలు ముద్ర పడతాయి కదా. తెలివైన వాడివేనయ్యా. అది సరే, ఇప్పటి వరకు ఇవన్నీ నేను అందించారు కదా, నా వేలు ముద్ర పడి ఉంటాయి కదా. ఈ బాంబు ఎవరు పెట్టారో తెలియాలి కదా, లేచురా. అంటే ఇప్పుడు నువ్వు పెట్టబోయే బాంబు నేను పెట్టినట్ట? అయ్యో పడుకున్నోడి పడుకోకుండా వచ్చి మరీ ఇరుక్కున్నారు కదరా నాయన. అరగంటించి వెయిట్ చేస్తుంటే ఒక్కడే నీళ్ళు కొనుక్కుంటా. నేను కారు కింద ఉంటాను, నువ్వు నా వెనకాలే వచ్చి అటువైపు ఎవరైనా వస్తుంటే చూసి నాకు సిగ్నల్ ఇవ్వాలి. తప్పు చేసావో చంపేస్తాను. అని కానీ బాబు
వీడు ఉడతల్ని మిడతల్ని మించిపోయి దూకుతున్నాడే, అవి వీడు జంపులు చూసి పోటీకి వచ్చాడేమనుకుని సూసైడ్ చేసుకుంటాడేమో. ఇంకా ఇక్కడ ఉంటే మన పరి జింగిరి జింగిరే. జల్దీ కరో, బిల్డింగ్ భీతర దిగి ఆవాస వచ్చే, జల్దీ కరో, లోటే జావ్, జల్దీ కరో. సార్, సారా కామ్ హో గయా హై, సబ్ కుచ్ ఠీక్ ఠాక్ హై. బాంబు వాడేస్తాడు, నేను దొరికిపోతాను. జడ్జితో పాటు ఎంత మంది తోపాడున్నారు బాబాయ్. చూపెట్టిమని అడిగారటండి పాపం. మా బావకి చేయడం శాతకాక ఈ ఏలప్పుడు వచ్చి నేర్పించమని కూడ పెడుతున్నాడండి. చేతులకు దెబ్బలు తగిలితే గ్లౌజ్లు వేసుకున్నానని అబద్ధం చెప్పినా వదలలేదండి. దాంతో బయటకు వచ్చి ఇది ఇక్కడ ఉంది కదండి, కింద తాక్కున్నానండి. మీకు అడ్డపడిపోయానండి. నువ్వు భయపడకు, నేను నిన్ను కాపాడతాను. లోపలికి చూడు, ఇద్దరు ఏం చేస్తున్నట్టు. ఎవరు ఎవరు? నా ఉడ్డి తారా. వచ్చింది. వచ్చిందా రాలేదా? వచ్చి ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళింది? పాపం ఏం కష్టం వచ్చిందో అలా వెళ్ళిపోయింది. తిన్నగా వెళ్ళొచ్చు కదా. ఏమో నాకేం తెలుసు. హలో హలో బేబీ. ఏంటి బే, ఇంకా నువ్వు అరవలేదేంటి? నేనెందుకు అరవాలి? లోపల ఎవరు లేరా? ఎవరూ లేరే. ఎక్కడికి పోయాడబ్బా? ఎవరిని వెతుకుతున్నావు? నేను నా బాంబద్దును వెతుకుంటున్నానమ్మా. సర్లేమ్మా, అటువైపు వెళ్ళి చూసుకుంటా. నువ్వు రెండు పక్కన ఉన్నావు కదా. నేను చుట్టూ తిరిగి వచ్చానమ్మా. నేను దుల్లుతో మీరు ఆ పిల్లని ఎత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రాస్కెల్ గడ కనిపించాడా? ఏ రాస్కెలు? అంట్లో వెదవా, ముందరాష్ట్రం వెదవా, ముష్టెత్తుకునే వెదవా, నా బామర్ది రాస్కెల్ అండి. నువ్వు నీ బామర్దిని వెతుకుతున్నావు, నేను నా భామని వెతుకుతున్నాను. మీరెందుకు వెతుకుతున్నారు? నా టాలెంట్ చూపించడానికి. అరే, నీ టాలెంట్ చూపించడానికి ఒక వేళపాడ లేదా పుండాకోరు డగులు బాజీ దరిద్రీ తనకు పాడి వినిపిద్దాం పాడి వినిపిద్దాం ట్రై చేస్తుంటే మిస్ అవుతుంది. ఇవాళ కాకపోతే రేపు వాయిస్ వినిపించండి. తను విన్నా వినకపోయినా నువ్వు వినాలి. ముస్టెత్తుకునే వెధవా, ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో అమ్మా అంటించాడే. ఇక్కడ వద్దురో, రేపు లాంగ్ షాట్లు చూద్దాం ఎలా వెళ్ళదు. సకుటుంబ సపరివారంగా ఎంతమంది చచ్చిపోబోతున్నారు చూద్దుగా రానాయన. ఆ కుటుంబాన్ని చూడు. టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అందరూ ఎక్కుతున్నారు. వాళ్ళేం పాపం చేశారయ్యా? చూసావా, నువ్వే భరించలేక ఎలా ఏడుస్తున్నావు. నేనెక్కడికి వెళ్ళినా సరే దీంతోనే నా బతుకైనా చావైనా.
సావుబోయ ముందు సిగ్నల్స్ వస్తాయంటారు ఆ కుటుంబాన్ని మొత్తానికి తెలిసింది అయ్యా ఏడి బెనర్జీ ఏమయ్యాడు నన్ను పిలుస్తున్నారు ఇదేంటి అయ్యో ఇదిగో ఇక్కడ ఉన్న అమ్మగారండి నన్ను కూడా ఇరికించాలనుకుంటున్నావా అది నీ వల్ల కాదు నేను ఇక్కడ లేను అయ్యో రాగోయి నేనే దోగురా నేను రాను బాబు మా బావను కూడా మీతో తీసుకెళ్ళడానికి పిలిచారండి గుడ్ ఐడియా రే బెనర్జీ నువ్వు రావచ్చుగా నన్ను పిలిచింది ఊరికి తీసుకెళ్ళడానికి కాదా నువ్వెందుకు గుర్తు చేసావురా కారపొడి మసాలా పొడి అన్ని సవ్యంగా సర్దావని అడగడానికి నిన్ను పిలిచింది సర్దావా సర్దానమ్మా సర్దాను ఈ విషయం అక్కడ ఉన్నప్పుడు అడగొచ్చు కదా ఇక్కడ పిలిచి అడగాల నేను వెళ్ళిపోతా అమ్మ పిలుస్తోందా నువ్వెప్పుడు మాతోనే ఉంటావు కదరా రా అందరం కలిసిపోదాం అయ్యా అన్ని చోట్లకి అందరం కలిసి వెళ్దామంటే ఎలా కుదురుతుంది అయ్యా అక్కడ వంట చేయడానికి మనుషులు ఉంటారు వడ్డించే మనుషులు ఉండదు ఉంటే కదా వంటలు రుచిగా ఉండాలి అయ్యో అందరూ నాన్ సింగ్ లో మాట్లాడుతున్నారండి ఎక్కడ బస్సు అయ్యా నేను ఇంకా బట్టలు కూడా సర్దుకోలేదండి ఇంతసేపు లోపల సర్దుకుంది నీ బట్టలు కాదా అన్ని నీ బట్టలే బావా ఏంట్రా మాస్టర్ ప్లాన్ అయ్యా మరిగిపోతున్నాయి లోపల పాలు కాదు వెన్న కాదు నెయ్యి కాదు ఏదో ఒకటి అన్ని పళ్ళు పొడి చేసుకుని ఏ బస్సు ఆరో పట్టుకుని వచ్చేస్తాను మీరు వెళ్ళండి అయ్యా ఈ మరటాలు కరటాలు నీ బామ్మ చూసుకుంటాడు నీకన్నా మేధావి అది తెలుసు బాబు నాకు అది తెలుసు ఇంకెక్కడికి వస్తాను నాయన ఇంకెక్కడికి వస్తారు బాబు ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు సారీ సార్ వచ్చే దారిలో యాక్సిడెంట్ అయితే పర్వాలేదు అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్ గా చేశారు నేను రావటం కాస్త ఆలస్యమైనా మీరు వెళ్ళిపోయి ఉండేవారు ఇప్పుడు మాత్రం నువ్వు ఇక్కడ నుంచి పో లోపలికి అయ్యా బతికిచ్చారు అయ్యో బస్సు లోపలికి వెళ్ళమంటున్నారు బావా నువ్వు వెళ్తా వెళ్తున్నావా ఎందుకురా ఇరికిస్తా గోవిందు నీళ్ళకాయని మర్చిపోయి తీసుకురావా ఇదిగో తెత్తానండి తెత్తా సెక్యూరిటీ చెక్ ఆన్ ఐ సార్ గాడికి బరాబర్ చెక్ కరేచో మార్నింగ్ మే థరోగా చెక్ చేశాను సార్ చెక్ చేయడం వల్ల అలా పేలుతున్నాయి సార్ యువర్ కన్వాయ్ ఇస్ రెడీ సేఫ్ జర్నీ సార్ థ్యాంక్ యూ రే ఏంటి రే కమిషనర్ గారా తెలిసే పిలుస్తున్నాను సార్ సార్ రండి సార్ డే నా మాట సార్ ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావరా సార్ నా పరిస్థితి అయోమయంగా ఉంది సార్ కక్కలేకపోతున్నాను మింగలేకపోతున్నాను మింగద్దులే కక్కు చెప్తాను సార్ ఈ విషయం మన మధ్యనే ఉండాలి నేను చెప్పాను ఎవరికి చెప్పకండి ఇక్కడ బా గోవిందా అనే ఉంటారు దరిద్రుండి అయ్యా బాగా ఆకలిస్తుంది పది రూపాయలు ఇవ్వండి కోసం నన్ను పిలుస్తావురా జడ్జి గారి మనిషి అందరం క్షేమంగా వెళ్ళొద్దాం ఏది దేవుణ్ణి వేడుకోండి పోయే ముందు ఎంత బాగుందో తేలిందంటే చప్పట్లు కొడుతున్నారండి అయ్యో సినిమాలు కూడా పాములు సినిమాలు వేస్తారంట ఏదైనా భక్తి సినిమాలు వేయచ్చు కదా అయ్యా బాబు తిరుపతి వెళ్తున్నావా భక్తి సినిమాలు వేయడానికి గౌరవసాన్ని కూర్చో భక్తికి ముక్తికి లింక్ ఉంది నాయన దేవుడా పెట్టిన వాడి చేతనే తీయిస్తున్నావే ఎంత దయామయుడు అయ్యా ఆపండి 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 బస్సు ఆపండి పోలీస్ హార్న్ కొడుతున్నారు బస్సు ఆపండి హార్న్ కొట్టి బస్సు ఆపండి ఆపండి అయ్యా రండి సార్ రండి 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 ఏంటి కమిషనర్ బస్సు ఎందుకు ఆపారు అంత యూజ్లెస్ ఫెలో ఈ బెనర్జీ వల్లే నా వల్ల వీడు బావమరు చెప్పాడు కనుక సరిపోయింది పెట్టింది వాడే కదండి మొబలైజర్ వదిలేసి వచ్చింది వాడా నువ్వు మొబలైజరా మరి పక్కనే ఉన్నావు నువ్వు గుర్తు చేయకలా పెట్టింది తీయటానికి కదా వచ్చింది ఏమిటది అది రేయ్ రారాయలా గోవిందా రెడీ రేయ్ పెట్టింది ఏమిటి ఏమిటి చెప్పరా లేదు సార్ నేను మర్చిపోయింది తీసుకొచ్చారా అని అడిగా అదే తీసుకొచ్చేసారు కదా అయ్యో అయ్యో ఇది కూడా అమ్మగారండి నీ మేలు మర్చిపోలేను రా అక్కడ విపరీతమైన చలిట ఇది లేదనుకో పైకి వెళ్ళిపోయేదాన్నే ఇప్పుడు మాత్రం అండి పోకుండా ఉంటావా మీ ఎంక్వైరీ బాగా జరగాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ నువ్వు రావచ్చుగా అమ్మమ్మ వాడిని కూడా రమ్మనండి వాడు తోడుగా ఉంటాడు మనందరం కలిసిపోవచ్చు అయ్యో ఇంట్లో ఏడపల్ల అన్న ఆగిపోయాయి నేను ఇక్కడ అందరం కలిసి పని చేసుకోవచ్చు నువ్వు డార్జిలింగ్ చూడలేదు కదా డార్జిలింగ్ నేను ఇడిగా చూస్తాలే బాబా ఈ బస్సులో కూడా చూడలేదు కదా డార్జిలింగ్ కూర్చోవచ్చు రావయ్యా అందరం చెప్పండి మళ్ళీ అతను రాడు రా బాబా జాలీగా ఉంటుంది నువ్వు రా నేను రానండి నేను మీరు కూడా చెప్పండి అయ్యగారు బాబు రేపు అది అయ్యగారు కూడా చెప్పారు రా 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 రా